ఏలూరు జిల్లా కుకునూరు ఏజెన్సీ మండలాల్లో కుకునూరు అప్రకటిత కరెంటు కోతలు పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించాలని సిపిఐ ఎంఎల్ ప్రజాపంథ ర్యాలీగా బయలుదేరి కరెంట్ ఆఫీస్ను ముట్టడించారు. పోలవరం ముంపులో లేని రైతుల వ్యవసాయ భూముల బోర్ల మోటార్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని, వివిధ పన్నులు మోపి భారీగా వస్తున్న కరెంట్ బిల్లులు తగ్గించాలని డిమాండ్లతో కూడిన వినిపత్రాన్ని ట్రాన్స్కో ఏఈకి అందించారు. కరెంటు కోతలు వలన ఈ సీజన్ వ్యాధుల కాలంలో జ్వరాలు జబ్బులతో ఉన్నవారు, పసిపిల్లలు, వృద్ధులు, బాలింతలు, గర్భిణీ స్త్రీలు, ప్రజలందరూ కరెంటు కోతల వలన దోమలతో నరకయాతన పడుతున్నారు. ప్రజలు పడుతున్న కష్టాలపై ప్రజల పట్ల రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. కరెంటు కోతలు వెంటనే అరికట్టాలని, పెంచిన ఛార్జీలు తగ్గించాలని, అధిక బిల్లుల భారాన్ని రద్దు చేయాలని సిపిఐ ఎంఎల్ ప్రజాపంథ డిమాండ్. సిపిఎంఎల్ ప్రజాపంథ జంగారెడ్డిగూడెం డివిజన్ కమిటీ కార్యదర్శిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాల్లో తూర్పు, దక్షిణ, మధ్య 3 విద్యుత్ పంపిణీ సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ అయినటువంటి విద్యుత్ సంస్థలకి నష్టం వచ్చింది. ఆ నష్టాన్ని పూడ్చుకోవడం కోసం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ సంబంధించి వినియోగదారులు ఏదైతే కరెంటు వాడుకుంటా ఉన్నారో ఆ వినియోగదారులకు సంబంధించి అధికంగా ఛార్జీలు పెంచారు. ఛార్జీలు పెంచడం వల్ల ఇవాళ 10,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడే పరిస్థితి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 1,91,00,000 వినియోగదారులు ఉన్నారు. వినియోగదారులు మొత్తం ప్రజల మీద భారాన్ని వేసిన భారం తగ్గించాలని చెప్పేసి పెంచిన ఛార్జీలు తగ్గించాలని కరెంటు కోతలు విధిస్తూ ఉన్నారు. వేలేరుపాడు, కుక్కునూరు, జూలిమిల్లి, బుట్టాగుడెం, గంగారెడ్డిగూడెం ఈ ప్రాంతాలే, ఏజెన్సీ ప్రాంతాలు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు కోతలు ఉన్నాయి. ఈ కరెంటు కోతలతోటి వృద్ధులు, పిల్లలు, రోగులు అనేక రకాలుగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ పెంచిన కరెంటు ఛార్జీలు కానీ కోతలు తగ్గించాలని, ఏదైతే విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్ల కరెంటు బిల్లులు వేల సంఖ్యలో వస్తున్నాయి, 1,000 రూపాయలు జనం కడతా ఉన్నారు, వీటిని మొత్తం రద్దు చేయాలని చెప్పేసి అని సిపిఎంఎల్ ప్రజాపంథ డివిజన్ కమిటీ నిర్ణయం మేరకు వేలేరుపాడు, కుక్కునూరు, బుట్టాగుడెం, జీలిమిల్లి, జంగారెడ్డిగూడెం అన్ని ప్రాంతాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉన్నాం. నిన్న కుక్కునూరులో కూడా కుక్కునూరు సబ్స్టేషన్ దగ్గర ధర్నా చేశాం. రేపు వేలేరుపాడు ఉంది. మిగతా మండలాలకు సంబంధించింది కంటిన్యూగా దీర్ఘకాలిక ఉద్యమం చేస్తూ ఉన్నాం. వెంటనే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ అధికారులు పెంచినటువంటి కరెంటు ఛార్జీలు తగ్గించాలని, అదేవిధంగానే ఏదైతే ఇవాళ కరెంటు ఛార్జీలు పెంచినటువంటి కరెంటు ఛార్జీలు తగ్గించాలని, కరెంటు బిల్లులు వేల సంఖ్యలో వచ్చిన వాటిని కూడా వాటిని తగ్గించాలని చెప్పేసి అని, కరెంటు కోతలను కూడా నివారించాలని చెప్పేసి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోలవరం ముంపులో లేనటువంటి భూములు ఉన్నాయి, రైతులు ఉన్నారు, రైతులు వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఆ వ్యవసాయం చేసే రైతులకు సంబంధించి కూడా కరెంటు కనెక్షన్ ఇవ్వాలంటే పరిస్థితి ఉంది. విద్యుత్ బోర్ వ్యవసాయ బోర్లు ఉన్నాయి, ఆ వ్యవసాయ బోర్లకు సంబంధించి కూడా కరెంటు మోటార్లు పెట్టుకోవడానికి కరెంటు కనెక్షన్ ఇవ్వాలని చెప్పేసి అని రాష్ట్ర ప్రభుత్వానికి